నేతలతో డబ్బుల విషయంపై జరిపిన సంభాషణలంటూ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుకేష్ రిలీజ్ చేసిన చాట్ లెటర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. సుకేష్ తో తనకు పరిచయం లేదని స్పష్టం చేశారు. ఫేక్ చాట్లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కవిత కేసీఆర్ ని ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నేతలతో డబ్బుల విషయంపై జరిపిన సంభాషణలంటూ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుకేష్ రిలీజ్ చేసిన చాట్ లెటర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. సుకేష్ తో తనకు పరిచయం లేదని స్పష్టం చేశారు. ఫేక్ చాట్లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కవిత కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నేతలతో డబ్బుల విషయంపై జరిపిన సంభాషణలంటూ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ రిలీజ్ చేసిన చాట్ లెటర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. సుకేష్ తో తనకు పరిచయం లేదని ఆమె స్పష్టం చేశారు. ఫేక్ చాట్లతో తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్న కవిత కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నడికి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఝాన్సీ సుకేష్ చంద్ర అయితే విడుదల చేసిన లేఖలపై తొలిసారి కవిత స్పందించారు. గతంలో కూడా ఇందుకు సంబంధించిన లేఖలు విడుదల చేసినా ఆ కల్వకుంట్ల కవిత స్పందించలేదు. కానీ ఈసారి మాత్రం సుకేష్ చంద్రదేవ్ విడుదల చేసిన లేఖపై కవిత స్పందించారు. తనపై బురద జిల్లా యత్నాన్ని అంటే చేస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచన చేయడం జరిగింది. సుకేష్ చంద్రదేవ్ చంద్రశేఖర్ తనకు పరిచయమే లేదని, తనకు ఫేక్ చాటింగ్ ద్వారా తనను బ్లేమ్ చేసే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుందని కవిత స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీలో అంటే జైలు జీవితం గడుపుతున్నా అనామకంగా లేఖ రాస్తే దాన్ని రాజకీయం చేయడం తగదన్న కవిత హితవు పలకడం జరిగింది. జాతీయ స్థాయిలో కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి లేక తనపై బురద జిల్లా యత్నాన్ని ఇప్పటికైనా బీజేపీ నేతలు మానుకోవాలని కవిత హితవు చెప్పడం జరిగింది ఝాన్సీ. అలాగే బీజేపీ శ్రేణులు ఏమైనా రియాక్ట్ అయ్యారా ఆమె చేసిన విమర్శలకి గాను? గత కొన్ని రోజులుగా చూస్తుంటే నిన్న ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు రియాక్ట్ కావడంతోనే కవిత ఈ రోజు సీరియస్ గా స్పందించారని చెప్పుకోవచ్చు. సుకేష్ చంద్రశేఖరన్ రాసిన లేఖలపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయాలన్న ఒక డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. దీంతో కవిత స్పందించడం జరిగింది. సుకేష్ చంద్రశేఖర్ ఆర్థిక నేరగాడని, ఆర్థిక నేరాల్లో జైల్లో కూరుకుపోయిన వ్యక్తి బయటకు వెల్లడించిన లేఖ ద్వారా ఇలాంటి అంటే సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి తనను అప్రతిష్ట పాలు గురి చేస్తున్నారన్న ఒక అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేయడం జరిగింది. కవిత తనకు చంద్రశేఖర్ కు ఎలాంటి సంబంధమే లేదని, పరిచయమే లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు చాటింగ్ చేస్తున్నట్టు ఆ స్క్రీన్ షాట్లు బయటపడడం కూడా కుట్రలో భాగమేనని, ఫేక్ స్క్రీన్ షాట్లు ఇవన్నీ కావాలనే లీక్ క్రియేట్ చేసినట్టు కవిత చెప్పుకొచ్చారు ఝాన్సీ. థ్యాంక్ యూ శ్రీకాంత్.